భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలో అకాల వర్షం వల్ల నష్టపోయిన రైతులకు వర్షాలకు కూలినటువంటి ఇండ్లకు నష్టపరిహారం ప్రభుత్వం చెల్లించాలని సిపిఐ ఎంఎల్ ప్రజాపంత జిల్లా నాయకులు నిమ్మల రాంబాబు కోరారు. పాల్వంచ మండలం పలు గ్రామాలలో గత 4 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వడగళ్ళ వాన ఈదురుగాలులకు పంటలు తీవ్రంగా నష్టపోయాయి. ఇప్పుడు పాల్వంచ మండలంలోని దంతలపార గ్రామంలో అలాగే ఇటు జగన్నాథపురం ఉనవనూరు మండికట్ట చంద్రాలగూడెం అలాగే ఇటు పేటచెరు పరిధిలోని టౌన్ పరిధిలో కూడా మామిడి తోటలు మొక్కజొన్న తోటలు మిరప తోటలు చాలా వరిసేలు కూడా నష్టపోయినటువంటి పరిస్థితి ఉన్నది. ఇక్కడ పచ్చికాయలు కూడా రాలిపోయాయి. దీనివల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. దీనికి తక్షణమే ప్రభుత్వం అధికారులను నియమించి సమగ్ర సర్వే నిర్వహించాలి. నష్టపరిహారం కూడా పట్టా పేరుతో కాకుండా ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో వ్యాపారం చేసే రైతుకి నేరుగా తమ ఖాతాలో కౌలు డబ్బు ఈ యొక్క నష్టపరిహారం డబ్బులు పడే విధంగా ప్రభుత్వం అధికారులు చర్యలు తీసుకోవాలని సిపిఐఎంఎల్ ప్రజాపంద పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. గత 4 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వడగండ వాన ఈదురు గాలులకు మండలంలో చాలా గ్రామాలలో పత్తి మిరప మొక్కజొన్న మామిడి తోటలు దెబ్బతిన్నాయి. దంతలపార నాగారం జగన్నాథపురం ఇటు ఉనవనూరు మండికట్ట చంద్రాలగూడెం ఇటు కాడసరు టౌన్ ప్రాంతాల్లో కూడా చాలా చోట్ల పంటలు దెబ్బతిన్న పరిస్థితి ఉన్నది. అలాగే లక్ష్మీదేవిపల్లి ఉనవనూరులో లక్ష్మీదేవిపల్లి ఉనవనూరు బంజర పరిధిలో వలస కూలీల గుడిసెలు 21 గుడిసెలు నేలమట్టమైపోయాయి. చంద్రాలగూడెం రేగులగూడెంలో కూడా కట్టుకున్నటువంటి ఇల్లు కూలిపోయి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. దీన్నంతా కూడా అధికారులు ప్రభుత్వం సర్వ తీసుకొని వెంటనే సమగ్ర సర్వే నిర్వహించి ఇల్లు కూలిపోయిన పేదవాళ్లకు తక్షణమే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించాలి. దాని నిర్మాణానికి 5 లక్షల రూపాయలు మంజూరు.